ఈరోజు పెరుగు గారెలు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకుంటామండి, చేసి చూపిస్తాను చూడండి. ఇది మినప్పప్పు అండి. మినప్పప్పు ఏమో 3 గంటల ముందు నానిపించేసి దీనికి నీరు కొద్ది కొద్దిగా వేసుకుని ఒక వరల్లాగండి రుబ్బుకొని పెట్టుకోవాలి. దీనికి పెరుగు అండి, తర్వాత కొద్దిగా 2 గ్లాసులు బియ్యంకి మినప్పప్పుకండి ఒక 1/2 గ్లాసు బియ్యం వేసి కొద్దిగా ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇది పేస్ట్ వేస్తే ఏంటంటే కొద్దిగా వడలు కొద్దిగా గుళ్ళు వస్తాయండి, మెత్తగా వస్తాయి అన్నమాట. వడలు వేసుకోవడానికి అల్లం పేస్ట్ అండి, పచ్చిమిరపకాయలు, పోపుకేమో 2 మిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. నేను చెప్తుంటాను ఇంట్లోనండి, మనం ముందు పెట్టుకుని రుబ్బుకుని బియ్యం పిండి ఉంది కదండి, అదింట్లో 2-3 చెంచాలు వేసేయండి. మనం ముందు రుబ్బుకుని పెట్టుకుని బియ్యం పిండి ఉంది కదండి, బియ్యంది అది దీంట్లో కొద్దిగా కలిపేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఈ బియ్యం పిండిని ఈ రుబ్బు కొద్దిగా అంత కలిపేసుకోండి, మొత్తం కలిపినట్టు. వేడి అయిన తర్వాత అండి దీనికి వడలు వేసేసుకోండి. పెరుగులోనండి ఉప్పు వేసేసుకోండి కొద్దిగా. కొద్దిగా అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసుకోండి, పోపుకి పెరుగులోన ఈ పోపు వేసేసుకోండి.
వేసుకున్నాం కదండి పోపు, దీంట్లో వడలు వేసేసుకోండి. ఇలా పెరుగులో వడలన్నీ వేసేసుకోండి. అయిపోయండి పెరుగుగాడ్లు, మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి. చాలా ఈజీగా అండి, వెంటనే చేసుకోవచ్చు అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి.